అందరికీ ఉగాది శ్రీ విళంబినామ సంవత్సర శుభాకాంక్షలతో, ముందుగా ఈ విళంబినామ సంవత్సరం వాతావరణము మరియు రాజకీయ, భౌగోళిక, వర్షపాత మరియు ప్రజల్లో ఉండేటువంటి సౌఖ్యాలు, ధనధాన్య వృద్ధి గురించి మనము ఈ రోజున పంచాంగ శ్రవణంలో తెలుసుకుందాం. ముఖ్యంగా విళంబినామ సంవత్సర పంచాంగ శ్రవణంలో ముందుగా మీ అందరికీ శుభవార్త ఏమిటంటే, ఈ సంవత్సరం అంతా కూడా ఆనందకరమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చును. ముఖ్య కారణం ఏమిటంటే, ఈ విళంబినామ సంవత్సరంలో ఈ యొక్క రాముల వారి యొక్క జననము ఈ సంవత్సరంలో జరిగింది. దాదాపుగా ఈ విళంబినామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో మన రామచంద్రుల వారి జననము, ఆ స్వామి వారి యొక్క కళ్యాణ ఘట్టము ఈ సంవత్సరంలోనే ప్రారంభమైనట్టుగా మనకి చరిత్రలో చెప్తోంది. ఇక ఉగాది అనేది యుగాదికి ప్రకృతి నామంగా చెప్పబడింది. అనగా బ్రహ్మదేవుడు యుగాది నుంచే తన యొక్క స్థితిని, అనగా తన యొక్క నిర్ణయాత్మకమైన పదవిని అనుసరించి జనుల యొక్క స్థితిగతులను, యుగాల ఆరంభాన్ని, యుగాల యొక్క అనేక రకాల భౌగోళిక అంశాలని లిఖించేటువంటి రోజుగా యుగాది అని చెప్పబడింది. ఈ యుగాదియే ప్రస్తుత నామంలో ఉన్నటువంటి ఉగాదిగా మారి మనకి విశేషమైనటువంటి పండుగలలో మొట్టమొదటి పండుగ నిలవబడుతోంది. ఈ ఉగాది రోజు ఉన్నటువంటి నవనాయకులు, అనగా ఈ యొక్క 9 గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి మనకుండేటువంటి వాతావరణాన్ని, భౌగోళిక స్థితిని, ముఖ్యంగా వర్షాభావాన్ని, తదితరగా ఆరోగ్య విషయాల్ని, నాయకుల విషయంలోనూ రాజకీయ నాయకుల యొక్క స్థితిగతుల వల్ల ప్రజలకు ఉన్నటువంటి సౌభాగ్య ఆర్థిక ప్రయోజనాలన్నీ కూడా చెప్పబడేటువంటి విధానమే పంచాంగ వివరణ. ముఖ్యంగా ఈ పంచాంగంలో ఏ రోజునైతే చైత్ర శుద్ధ పాఠ్యమి ప్రారంభమవుతోందో ఆ చైత్ర శుద్ధ పాఠ్యమినే ఉగాదిగా చెప్పబడుతోంది. ఈ సంవత్సరంలో మనకి ఆదివారం రోజున 18వ తేదీ 3వ నెల 2018 ఆదివారం రోజున మనకి ఉగాదిగా ప్రారంభమవుతోంది. గురుడు మరియు లగ్నాధిపతుల యొక్క శిష్టాష్టక స్థితిని అనుసరించి కానివ్వండి, ఏదైనా సరే మన యొక్క ఆర్మీ సంబంధమైన విషయాలలో కొన్ని కొన్ని విషయాలు బయటకి పడేటువంటి ప్రమాదం ఉంటుంది. మన రహస్యమైన సమాచారాలు కొన్ని విషయాలు బయటికి రావడం చాలా బాధాకరంగా చెప్పబడుతోంది. కానీ అటువంటి విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వము ముందు జాగ్రత్తగా తీసుకొని వచ్చినటువంటి వార్తల్ని బయటికి పొక్కనీయకుండా ఇతర శత్రుదేశాలకు మన రహస్యాన్ని వెల్లడింపజేయడంలో, అనగా బయటికి వెల్లడించేటువంటి విషయంలో చాలా జాగ్రత్త పడి తప్పకుండా అటువంటి విషయాల్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆ విషయంలో కూడా మన ప్రభుత్వము అనుకూలవంతమైన సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ కొంతవరకు మనకి ప్రతిష్ట జిగదార్చేటువంటి ప్రయత్నము కొనసాగేటువంటి కొంతమంది స్వపక్షంలో, అనగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, మన యొక్క ఆర్మీలో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్ద వ్యక్తులు కానివ్వండి, కొంతవరకు తీవ్రమైనటువంటి ఇటువంటి విషయాల్లో తలదూర్చి కేవలము ధన లాభాపేక్ష కోసం మాత్రమే ఇటువంటి దుశ్చర్యకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వము తొక్కివేసేటువంటి పరిస్థితి కొనబడుతుంది. కాకపోతే కొంతవరకు మసిక, అనగా మసి అంటుకునే అవకాశం మనక ప్రభుత్వ గౌరవానికి భంగం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఒక్క విషయంలో మాత్రము ప్రతిపక్షాల వారు ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి ప్రయత్నాన్ని చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే కొన్ని కొన్ని విషయాలలో లేనిపోని అనవసర రాద్ధాంతాలు, ఆర్థిక విషయాల్లో స్కామ్లు కూడా 1 లేదా 3, అనగా 1 కానీ 3 కానీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో కూడా మన కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మచ్చ అంటుకునేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అది గురుడు షష్ఠ స్థితిని పొందేటువంటి స్థితిలో కనబడుతుంది. కాబట్టి ఆ ప్రయత్నంలో కూడా కేంద్ర ప్రభుత్వం వారు లేదా రాష్ట్ర ప్రభుత్వం వారు తప్పకుండా అటువంటి ప్రయత్నాన్ని ముందుగా కనిపెట్టి అటువంటి దుశ్చర్యలను ఆపడం వల్ల అనుకూలవంతమైన సుఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. భారతదేశం యొక్క ఖ్యాతి పెరగడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి.
అందరు కూడా ఈ విలంబి నామ సంవత్సరంలో శుభాలు పొందాలని తప్పకుండా పొందుతామని ఆశిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.